సూర్యాపేట ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ మహిళా కార్మికులు నిరాహార దీక్షకు దిగారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాత్కాలిక ఉద్యోగులకు ఇచ్చిన రీతిలోనే తమకు కూడా వేతనాలు ఇవ్వాలని ఆర్టీసీ మహిళా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సమ్మెలో భాగంగా సూర్యాపేట నుంచి కోదాడ వరకు ఆర్టీసీ జేఏసీ అఖిలపక్ష నాయకులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఎందుకు ఇంత కక్ష కట్టిరో మాకు అర్థం కావట్లేదు. నిన్నటికి నిన్న కోర్టుకు ఇచ్చిన అప్డివేట్లో 44% లాస్ అన్నారు. ఆ 44% లాస్ ఎందుకు వస్తుంది? నిన్న మొన్న మీరు మా మీద ఛాలెంజ్గా తీసుకొని ఆర్టీసీని నడిపిస్తున్నారు. దాంట్లో కండక్టర్కి 1000 రూపాయలు, డ్రైవర్కి 1500 ఇస్తున్నారు. దానికి ఇచ్చుకుంటూ మా మీద ఛాలెంజ్గా నడుపుతున్నారు. దానివల్ల వచ్చే లాసే కానీ మేము మాత్రము నడిపించుకుంటూ ఆర్టీసీని అయితే లాస్లో చేయలే కదా. అది మీరు మా మీద ఛాలెంజ్గా తీసుకొని నడిపించడం వల్లనే 44 లాస్ వచ్చింది. కాబట్టి 1000, 1500 మాకు ఇచ్చుకుంటూ మమ్మల్ని చర్చలకు పిలిపించి 1000, 1500 మాకు ఇచ్చి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించగలరని, తొందరగా చర్చలకు పిలిచి మా బాధలు విముక్తి కలిగించగలరని.